మేము ముంబై నుంచి కస్టమ్స్ అధికారులతో మాట్లాడుతున్నాం మీ పేరుతో ముంబై నుంచి తైవాన్కు పార్సిల్ డెలివరీ వెళుతోంది అందులో మాదక ద్రవ్యాలున్నాయి మా నార్కోటిక్ అధికారులు సాయంత్రంలోగా మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు ఇలా వస్తున్న కాల్స్ కు స్పందించి వారు చెప్పిందల్లా చేశారా ఇక అంతే మీ ఖాతా ఖాళీ అయినట్లే సైబర్ నేరగాళ్లు తాజాగా వేస్తున్న కొత్త ఎత్తుగడ ఇది ఈ తరహాలోనే హైదరాబాద్ పరిధిలోనే ఇప్పటి వరకు ఏడు కేసుల్లో కోటి రూపాయలకు పైగా అమాయకుల సొమ్మును కాజేశారు సైబర్ నేరగాళ్లు మోసాల్లో కొత్త ఎత్తుగడలకు తెగబడుతున్నారు ఫెడెక్స్ కొరియర్ సంస్థ పార్సిల్ పేరుతో బురిడీ కొట్టించిన దోపిడీ తాజాగా బయటపడింది హైదరాబాద్కు చెందిన ఓ మహిళకు ఈ మధ్య ఓ ఫోన్ కాల్ వచ్చింది మీ పేరుపై ఫెడెక్స్ కొరియర్ ఉందని ముంబై నుంచి తైవాన్కు డెలివరీ అడ్రస్ ఉందని చెప్పారు ఆశ్చర్యానికి గురైన మహిళ తాను ఎలాంటి పార్సెల్ పంపలేదని మీ ఫోన్ నెంబర్తో పాటు ఆధార్ కార్డు వివరాలు కూడా నమోదై ఉన్నాయని కావాలంటే మీ ఆధార్ కార్డును వాట్సప్ చేశామని ఆమెకు చెప్పారు వాట్సప్ సందేశాన్ని చూసిన మహిళ తన ఆధార్ కార్డును చూసి కంగారు పడింది ఇంతలో ఫోన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారికి ఇస్తున్నామని వారు తెలిపారు పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని తైవాన్ కు ఎందుకు పంపుతున్నారని ఆమెను ప్రశ్నించారు తనకు ఎలాంటి సంబంధం లేదని మహిళ తెలిపింది సాయంత్రం మీ ఆధార్ అడ్రస్ ద్వారా మీ ఇంటికి మా అధికారులు వచ్చి అరెస్టు చేస్తారని చెప్పడంతో ఆ మహిళ కంగుతింది కేసు కాకుండా ఉండాలంటే తాను ఏం చేయాలో చెప్పమని మహిళ వారిని అడగగా తమ అధికారులతో మాట్లాడి ఫోన్ చేస్తామని చెప్పి కట్ చేశారు కొంతసేపటి తన తర్వాత ఫోన్ చేసి ఐదు లక్షలు కస్టమ్స్ వారికి మరో ఐదు లక్షలు నార్కోటిక్స్ విభాగానికి ఇవ్వాలని తెలిపారు వెంటనే మహిళ వారు చెప్పిన ఖాతాలో జమ చేసింది అయినా కూడా మరికొంత డబ్బు కట్టాలని విడతల వారీగా మహిళను బెదిరించి సైబర్ నేరగాళ్లు ఎనభై లక్షలు గుంజారు అనంతరం మహిళ చేసిన ఫోన్ కు స్పందించలేదు ఆమె ఇంటికి ఏ పోలీసులు రాలేదు ఇదంతా మోసమని గ్రహించిన మహిళ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే తరహాలో బేగంపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైతం మోసపోయింది సైబర్ నేరగాళ్లకు ఐదు లక్షలు కట్టింది మరో యువతి రెండు పాయింట్ ఐదు లక్షలు మరో యువకుడు లక్షా యాభై వేలు సమర్పించుకున్నాడు గత వారం రోజులుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇదే తరహాలో సుమారు పది ఫిర్యాదులు అందాయి మొత్తం కోటి రూపాయలకు పైగా సొమ్మును నేరగాళ్లు కాజేశారు తప్పు చేయనప్పుడు ఇటువంటి కాల్స్ వస్తే లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి లేదా సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయాలి తప్ప తొందరపడి డబ్బులు మాత్రం ట్రాన్స్ఫర్ చేయకూడదు ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత అవి అవి ఎక్కడెక్కడో అకౌంట్స్ ఉంటాయి నార్త్ ఈస్ట్ అకౌంట్స్ చాలా ఎక్స్ట్రీమ్ నార్త్ ఎక్స్ట్రీమ్ సౌత్ గుజరాత్ దూరమైన ప్రాంతాల్లో ఉండే అకౌంట్స్ ఉంటాయి అక్కడికంతా పోయి ఇన్వెస్టిగేట్ చేయడం కష్టం ప్లస్ ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ వీళ్ళు ముందుగానే విత్ ప్రేయర్ ప్లాన్ అవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ ఫేక్ అడ్రస్లు పెట్టి ఓపెన్ చేసిన అకౌంట్స్ కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇట్లా కాల్స్ వస్తే భయపడిపోయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా నేరగాళ్లు ముంబై నుంచి దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు బాధితుల వివరాలు వారు గతంలో ఇతర మాధ్యమాలు ఉద్యోగ సైట్లలో అప్లోడ్ చేసిన రెజ్యూమ్లు ఆధార్ వివరాలను సేకరించి ఆ డేటా ద్వారా బాధితులకు ఫోన్ చేస్తున్నట్లుగా గుర్తించారు కొంతమంది ఉద్యోగం కోసం ఆన్లైన్లో అడిగిన వారికి పాన్ కార్డులు సైతం పంపిస్తున్నారని పోలీసులు తెలిపారు దీనివల్ల వ్యక్తిగత వివరాలు బయటకు వెళ్లి సైబర్ నేరగాళ్లకు చేరుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు జరిగిన నేరాల్లో కూడా అధికారులమని చెబుతున్న వాట్సాప్ వాట్సప్ డీపీలను కూడా అధికారిక సంస్థలకు సంబంధించినవి పెడితే భయపడవద్దని చెబుతున్నారు చేయని తప్పుకు భయపడాల్సిన అవసరం లేదని ఇలాంటి కాల్స్ వస్తే వాటిని పట్టించుకోవద్దని లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు దీంతో పాటు వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఏ ను కూడా ఆన్లైన్లో తెలియని వారికి షేర్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు ఇదే తరహా కేసులు ముంబైలో కూడా ముప్పైకి పైగా నమోదయ్యాయని గుర్తించారు ఇదొక కొత్త ముఠాగా పోలీసులు భావిస్తున్నారు